ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? అసలు సముద్రంలో చేపల్ని ఎలా పడతారు, ఏ విధంగా చేపలకు ఎరను వేస్తారు, అలాగే ఒకసారి పట్టుకున్న చేపలన్నింటినీ అసలు ఎలా అన్ని రోజులు నిల్వ ఉంచుతారు, అంతేకాకుండా వాటిని వేరువేరు కంట్రీస్కి ఎలా ఎక్స్పోర్ట్ చేస్తారు అనే డౌట్స్ మీకు ఎప్పుడైనా వచ్చాయా? ఒకవేళ ఈ డౌట్స్ కానీ మీకు వచ్చాయంటే ఈ వీడియోని మీరు తప్పకుండా చూడాల్సిందే. ఈ వీడియోలో పైన చెప్పిన వాటన్నిటికీ మీకు సమాధానాలు అనేవి దొరుకుతాయి. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అలాగే మీరు కానీ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా లెట్ అస్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా పెద్ద పెద్ద షిప్స్ సహాయంతో ఒడ్డు నుంచి వీలైనంత దూరంగా వెళ్ళి చేపలు ఎక్కడైతే పడతాయో అనేది చెక్ చేసుకుని అక్కడ లంగర్ని వేస్తారు. ఒకసారి నీటిలో లంగర్ని వదిలిన తర్వాత ఇలా వలన అంతా పర్ఫెక్ట్గా ఉందో లేదో అనేది చెక్ చేసి ఆ తర్వాత ఎరను వేయడానికి చిన్న చిన్న చేపలన్నింటినీ ఒక మిషన్లో ఆర్డర్లో పెట్టి వాటిని చిన్న చిన్న పీసెస్గా మిషన్ల సహాయంతో కట్ చేసి వాటిని గ్యాలానికి అమర్చి ఈ విధంగా సముద్రంలోకి ఒక ఆర్డర్లో విసిరేస్తారు. ఇప్పుడు వాళ్ళు వేసిన వల అనేది ఎక్కడెక్కడ ఉంది, ఎంత దూరంలో ఉంది అనేది తెలుసుకోవడానికి పెద్ద పెద్ద ప్లాస్టిక్ బాల్స్ లాంటివి ఆ వలతో పాటు ఇలా సముద్రంలోకి వదిలేస్తారు. సో ఇప్పుడు ఒక రోజంతా వెయిట్ చేసిన తర్వాత ఆ వలను సముద్రంలోంచి బయటికి తీస్తారు. ఇలా తీసిన తర్వాత చేపలన్నింటినీ కొంతమంది వ్యక్తులు కత్తుల సహాయంతో వాటి మెడభాగాన్ని పూర్తిగా కట్ చేస్తారు. సో ఇలా చేయడం వల్ల చేపలనేవి పూర్తిగా చనిపోతాయి. అయితే ఇందులో కొన్ని చేపలనేవి వల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా బ్రతికే ఉంటాయి. ఇప్పుడు ఆ చేపలన్నింటినీ వేరువేరు బ్యాచెస్ కింద డివైడ్ చేసి వాటిని క్లీన్ చేస్తారు. ఇలా చేయడం వల్ల అవి త్వరగా పాడవకుండా ఉంటాయి. వన్స్ ఈ చేపలన్నింటినీ క్లీన్ చేసిన తర్వాత ఒక్కో చేప ఎంత వెయిట్ వస్తుందో అనేది చెక్ చేసి వాటిని వేరువేరు డివిజన్స్ కింద డివైడ్ చేస్తారు. అలా చేసిన తర్వాత చేపల్లో ఉండే వేస్ట్ పార్ట్స్ అనేవి అన్నింటినీ కూడా రిమూవ్ చేసి వాటిని ఒక్కో చేప చొప్పున డివైడ్ చేసి రీఫ్రిజిరేటర్లో కొంతసేపు ఉండిస్తారు. సో ఇది ఎలా ఉండగా వేరే చోట నుంచి కూడా వల సహాయంతో కొన్ని చేపలు అనేవి పడతారు. సో ఆ వలలో చిక్కుకున్న చేపలన్నింటినీ ఇందాక చెప్పినట్టే వాటిని వేరు చేసి వాటిని వాటి నెక్ రీజియన్లో కట్ చేసి చంపేస్తారు. ఇలా మెల్లమెల్లగా వాళ్ళు వేసిన వలనంతటినీ సముద్రం నుంచి బయటికి తీసేస్తారు. ఇప్పుడు ఆఖరిసారిగా ఈ వలలో పట్టుకున్న చేపలన్నింటినీ బాగా క్లీన్ చేసి వాటిని షిప్ లోపలికి హోల్ గుండా తరలిస్తారు. సో ఇలా ఈ చేపలన్నీ కన్వేయర్ బెల్ట్ పైకి చేరతాయి. అయితే ఈ చేపల్లో ఏమైనా చిన్న చిన్న చేపల్లాంటివి ఏమైనా ఉంటే ఒక వ్యక్తి తమ చేతులతో వేరు చేసి వేరే మిషన్కి అటాచ్ చేస్తాడు. అయితే ఇప్పుడు ఈ చిన్న చిన్న చేపలన్నింటినీ తర్వాతసారి వేటకి వెళ్ళేటప్పుడు వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి గ్యాలానికి పెట్టి వాటి సహాయంతో మళ్ళీ చేపలను పడతారు.
సో ఇప్పుడు ఆ చేపల్లో ఉన్న వేస్ట్ మెటీరియల్స్ అన్నిటినీ బయటికి తీసి వాటిని పూర్తిగా క్లీన్ చేస్తారు. సో అలా క్లీన్ చేసిన తర్వాత వాటి అన్నిటినీ వేరువేరు డివిజన్స్గా డివైడ్ చేసి వాటిని మౌల్స్ లాంటి దాంట్లో పెట్టి బాగా ఫ్రీజ్ చేస్తారు. అయితే ఇప్పుడు అవన్నీ ఒక పెద్ద పెద్ద బార్స్ కింద మారి అవి ప్యాకింగ్ చేయడానికి వీలుగా మారుతాయి. వన్స్ ఆ ప్యాకింగ్ అంతా పూర్తయిన తర్వాత వాటిపైన లేబుల్స్ని అతికిస్తారు. అలాగే ఆ చేపలు పాడవకుండా ఉండడానికి ఒక పెద్ద భారీ రీఫ్రిజిరేటర్లో వాటిని స్టోర్ చేస్తారు. సో ఇలా చేయడం వల్ల అవి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయి. అలాగే ఈ బోట్ ఎప్పుడైతే ఒడ్డుకు చేరుకుంటుందో అప్పుడు ఈ ప్యాకేజెస్ అన్నీ వేరువేరు ప్రాంతాలకి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అనేది కింద కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.